అదేంటి 2022 స్టార్ట్ అయ్యి ఇంకా 15 రోజులు కూడా కాలేదు, వీడు అప్పుడే 23కి వెళ్ళిపోయాడు అనుకుంటున్నారా? ఏం లేదండి, మనం ఎప్పుడైనా సరే న్యూ ఇయర్ స్టార్ట్ అయ్యేసరికి కొత్త రెజల్యూషన్స్ అనుకుంటాం కదా, అంటే నేను వెయిట్ తగ్గాలి, లేదంటే నేనేమో హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలి, నాకు పొట్ట తగ్గాలి, అలాగే నేను వయలిన్ నేర్చుకోవాలి, నేను బుక్స్ చదవాలి అని చెప్పేసి చాలా అనుకుంటాం. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే, అంటే నేను కూడా ఒకప్పుడు అలాగే ఉండేవాడిని, మ్యాక్సిమం అందులో అనుకున్న అన్నిటిలో ఒక 1% కూడా మనం చేయవండి. ఎందుకంటే అన్నీ 1 మంత్ అయ్యేసరికి అలా ఆ ఇంట్రెస్ట్ అనేది పోతుందన్నమాట. సో అది పోకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి? సో నేను కూడా అలాగే ఉండేవాడిని ఒకప్పుడు. కాకపోతే ఏమైందంటే, నేను బుక్స్ చదవడం స్టార్ట్ చేశానని చెప్పాను కదా, లాస్ట్ ఇయర్ నుంచి నేను బుక్స్ కొంచెం ఎక్కువగా చదవడం స్టార్ట్ చేశాను. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది బుక్స్, కానీ అంత సీరియస్గా తీసుకోలేదు. కానీ లాస్ట్ ఇయర్ నుంచి నేను అనుకొని కొన్ని బుక్స్ అంటూ అనుకొని చదువుతూ ఉన్నాను అనమాట. సో అందులో ఒకటి అటామిక్ హ్యాబిట్స్ అనే బుక్. అందులోని మనకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం అనుకుని ఈ చిన్న చిన్న హ్యాబిట్స్ అయ్యేం చేస్తాయని అనుకుంటాం, కానీ మనం చేసుకునే చిన్న చిన్న అలవాట్లే మనకి చాలా ఇంప్రూవ్మెంట్ అనేది చూపిస్తాయి అన్నమాట. సో ఆ బుక్లో ఏం చెప్పారంటే, మనం ఏదైనా ఒక హ్యాబిట్ని తీసుకొని దాన్ని మనం ఒకవేళ కంటిన్యూస్గా వదలకుండా 1 ఇయర్ కానీ చేయగలిగితే, అందులో మనం ఒక 37% ఇంప్రూవ్మెంట్ చూపించగలుగుతాం అన్నమాట. ఒకవేళ అదే మనం ఏదైనా ఒక బ్యాడ్ హ్యాబిట్ని కానీ తీసుకొని లేదంటే దాన్ని వదిలేసినా, మనం దాంట్లోనే 0%కి వెళ్తాం అన్నమాట. అంటే ఒకవేళ మనం రివర్స్లో అనుకుంటే 0%కి వెళ్తాం, అదే మనం దాన్ని కంటిన్యూస్గా వదలకుండా చేస్తే 37%కి వెళ్తాం అన్నమాట. అంటే ఆ హ్యాబిట్లో మనం 37% ఇంప్రూవ్మెంట్లో ఉంటాం. సో ఇప్పుడు నేనేంటంటే ఒక మంచి 10 టిప్స్ చెప్తున్నానండి. అంటే 10 హ్యాబిట్స్ని మనం అలవాటు చేసుకోగలిగితే మనకి 2023లో మంచి హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ ఉంటుందన్నమాట. సో అవేంటో చూద్దాం. నెంబర్ 1 టిప్ ఏంటంటే హెల్త్ అండి. హెల్త్ని బాగా చూసుకోవాలి. సో హెల్త్ని బాగా చూసుకోవాలంటే మనం గుడ్ ఫుడ్ తినాలన్నమాట. సో నేనేం చెప్తున్నానంటే, మ్యాక్సిమం మనం ఇంట్లో వండుకొని మంచి మంచి ఫుడ్స్ మాత్రం తినడానికి, హోల్ ఫుడ్స్ తినడానికి మాత్రం ట్రై చేయాలి. 100% అలా తినాలంటే ఎవరికీ కుదరదు. సో నేనేం చెప్తున్నానంటే, అట్లీస్ట్ 80% స్టిక్ అయ్యి మంచి ఫుడ్ తింటూ మిగతా 20% ఫన్ ఫుడ్ తినొచ్చు. అంటే ఇప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు కేక్ కానీ ఏదైనా తినాలనిపించినప్పుడు తినొచ్చు, లేదంటే ఒకవేళ పార్టీకి వెళ్ళినప్పుడు తినాల్సి వస్తే మాత్రం రిస్ట్రిక్టెడ్గా, అంత రిస్ట్రిక్టెడ్గా ఉండాల్సిన అవసరం అయితే లేదు. కానీ మ్యాక్సిమం మనం మన చేతుల్లో ఉన్నంతసేపు, అంటే మనకి వండుకునే అవకాశం ఉన్నంతసేపు మ్యాక్సిమం మనం ఇంట్లో వండుకొని మంచి రియల్ ఫుడ్స్, హోల్ ఫుడ్స్ అంటే చూసుకొని తింటే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. బయట ఏదో చేసినవి ఆర్డర్ చేసుకొని తినడం ఇవన్నీ తగ్గించుకొని మ్యాక్సిమం 80% హోమ్ ఫుడ్, అది కుక్ చేసుకొని మంచి ఇంగ్రీడియంట్స్ తోటి, మంచిగా నెయ్యి అది వేసుకొని, మంచి కొబ్బరి నూనె అది వాడుకుంటూ, చెత్త చెత్త ఆయిల్స్ అవి వాడకుండా తినాలనేసి నేను అనుకుంటున్నాను. అది నా 1st టిప్. సెకండ్ టిప్ ఏంటంటే గట్ హెల్త్ అండి. సో మనం అనుకుంటాం, అంటే మనం మంచి ఫుడ్ తింటే సరిపోతుందని, కానీ మనం తిన్న ఫుడ్ అంతా మన గట్లోకి వెళ్ళిన తర్వాత అది అబ్జర్వ్ చేసుకోవాలి. అబ్జర్వ్ చేసుకోవాలి మిగతా బాడీ పార్ట్స్ అన్నిటికి వెళ్ళాలి కదా. సో మన గట్ హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో దానికి ఏం చేయాలంటే, మనం రోజు ప్రొబయోటిక్స్ ఉండేలా చూసుకోవాలి. మంచి ప్రోబయోటిక్ ఫుడ్ అంటే కర్డ్ అలాంటివి ఏమైనా సరే మంచివి ఎంచుకొని, కెఫీర్ కానీ కర్డ్ కానీ అలాంటివి ఎంచుకొని మంచి ప్రొబయోటిక్స్ ఉన్న ఫుడ్ తినడానికి ట్రై చేయాలి. అలాగే నేనేంటంటే, నేను రోజు మార్నింగ్ యాపిల్ సైడర్ వెనిగర్ విత్ లెమన్ వాటర్ వేసుకొని మార్నింగే కొంచెం తాగుతానమాట. సో దానివల్ల ఏంటంటే మన గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, ప్లస్ మనకి కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లమ్స్ కానీ ఆక్సిలేట్స్ కానీ ఏమైనా ఉన్నాయంటే ఫ్లష్ అవ్వడానికి కూడా మనకు బాగా ఉపయోగపడుతుంది. సో గట్ హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు వచ్చే డిసీజెస్ అన్నీ గట్ హెల్త్ మీదే డిపెండ్ అయ్యి ఉంటాయి. అండ్ నెంబర్ 3 ఏంటంటే టైం రిస్ట్రిక్టెడ్ ఈటింగ్ అండి. ఇదేంటంటే మనం అనుకుంటూ ఉంటాం, అంటే రాత్రి 10 గంటలకు తినడం, రాత్రి 9 గంటలకు తినడం, టీవీ చూస్తూ తినడం, ఇవన్నీ చేస్తూ ఉంటాం అనమాట. అలాంటివి ఏమీ కాకుండా ఒక టైం పెట్టుకొని, ఈ టైం నుంచి ఈ టైం, అంటే నేను ఓకే మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6 వరకు ఈ టైంలో నేను తింటాను అనేసి అనుకోవాలన్నమాట. అలా అనుకుంటే ఏమవుతుందంటే మనకి బాడీకి రెస్ట్ దొరుకుతుంది. సో అలా రెస్ట్ దొరికినప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఉండే టాక్సిన్స్ అవి ఫ్లష్ అవ్వడానికి, మన బాడీ రిపేర్ చేసుకోవడానికి దానికంటూ ఒక టైం అంటూ ఇవ్వండి. సో అలా ఇచ్చినట్లయితే మనకి మంచి హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో టైం రిస్ట్రిక్టెడ్ ఫీడింగ్ అనేది ఆల్వేస్ గుడ్ అండి. సో ఒక టైం ఎంచుకోండి, అంటే మీ యొక్క జాబ్ని బట్టి, మీ యొక్క టైమింగ్స్ని బట్టి మీరు ఏదైనా టైం ఎంచుకోండి. నేనైతే ఒక 14 అవర్స్ ఏమి తినకుండా ఉంటాను అనమాట. హ్యాబిట్ నెంబర్ 4 ఏంటంటే సప్లిమెంట్స్ తీసుకోవడం అండి. అంటే సప్లిమెంట్స్ తీసుకోకపోయినా మంచిది అనేసి చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మన బాడీ కొన్ని సప్లిమెంట్స్ కావాలండి, అది కంపల్సరీ, అది ఎవరికైనా సరే కావాల్సిందే. అంటే మనం ఎంత మంచి ఫుడ్ తింటున్నా సరే ఒక ఏజ్ వచ్చేసరికి మన ఆర్గన్స్ కొన్ని సప్లిమెంట్స్కి, అంటే అవి ఆటోమేటిక్గా తయారు చేసుకోవడం కొంచెం తగ్గుతూ ఉంటుంది అనమాట. సో అలాంటి దాంట్లో నెంబర్ 1 ఏంటంటే విటమిన్ డి అండి. సో ఈ విటమిన్ డి ఏంటంటే మనకి మామూలుగా బాడీ జనరేట్ చేసుకుంటుంది. ఒకవేళ మనం మంచి కొలెస్ట్రాల్, మంచి ఫుడ్ ఉన్న, మంచి ఫ్యాట్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటే
అలాగే మనం సన్లోకి వెళ్ళి నించున్నా సరే మనకి విటమిన్ డి అనేది తయారవుతుంది. కానీ కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత అది తయారవడం మానేస్తుంది అనమాట. ప్లస్ ఈ విటమిన్ డి మీద బేస్ వేసుకొని అన్ని మిగతా విటమిన్స్ అవి కూడా మన ఇమ్యూనిటీ పవర్ అనేది కూడా బేస్ అయి ఉంటుంది. సో నేనైతే సజెస్ట్ చేసేది ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత 30+ వచ్చిన తర్వాత రెగ్యులర్గా విటమిన్ డి తీసుకుంటే చాలా మంచిదండి. సో అది కూడా విటమిన్ డి3 ఫామ్లో ఉండాలి. సో ఓన్లీ విటమిన్ డి3 తీసుకోవడం వల్ల అంత ఉపయోగం ఉండదు. సో దాంతోపాటు విటమిన్ K2 కూడా తీసుకోవాలి. అది MH7 ఫామ్లో తీసుకుంటే మన బాడీ చాలా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సో నేను రెగ్యులర్గా ఎప్పుడు వాడే విటమిన్స్ ఏంటంటే విటమిన్ డి3+ K2 అండి. ఆ రెండు కలిపి వేసుకోవాలి. ఆ రెండు కలిపి వేసుకుంటేనే మన బాడీకి కరెక్ట్గా అబ్జర్వ్ అవుతుంది అనమాట. మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే డాక్టర్ ఓన్లీ విటమిన్ డి3 మాత్రమే సజెస్ట్ చేస్తారు. సో దానివల్ల ఉపయోగం ఉండదండి. సో రెండు కలిపి తీసుకుంటేనే బాగా ఉపయోగం ఉంటుంది. టిప్ నెంబర్ 5, వాకింగ్ కానీ కార్డియో కానీ ఇలా రెసిస్టెన్స్ ట్రైనింగ్ కానీ వెయిట్ లిఫ్టింగ్ కానీ అలాంటివి ఎక్సర్సైజెస్ ఏమైనా సరే ఇంక్లూడ్ చేసుకోవాలండి. అంటే ఎక్సర్సైజ్ ఇంక్లూడ్ చేసుకోమన్నాను కదా వెయిట్ లాస్ కోసం అని అనుకోవద్దు. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల వెయిట్ తగ్గడం అనేది జరగదు. మామూలుగా మనం ఏంటంటే ఫ్యాట్ కరగదండి. మనం ఎక్సర్సైజ్ చేసినా కార్డియో చేసినా మనకు స్టామినా పెరుగుతుంది, అలాగే మజిల్ బిల్డప్ అవుతుంది తప్ప ఫ్యాట్ కరగడానికి అయితే ఎక్సర్సైజ్ మాత్రం కాదు. సో మనకు ఫ్యాట్ కరగాలంటే మనం మంచి ఫుడ్ తీసుకోవాలి, కరెక్ట్ అయిన ఫుడ్ తీసుకోవాలి, కరెక్ట్ అయిన టైంలో తీసుకోవాలన్నమాట. సో అలా తీసుకుంటేనే మనకు ఫ్యాట్ అనేది తగ్గుతుంది. కానీ ఫ్యాట్ తగ్గుతుంది కానీ మనకి హార్మోన్స్ బ్యాలెన్స్డ్గా ఉండాలన్నా, మనకి మజిల్ బిల్డప్ అవ్వాలన్నా, మనం కొంచెం అప్పుడప్పుడు కార్బ్స్ అవి తినాలన్నా మనకు మజిల్ అనేది కావాలి స్టోరేజ్ కోసం. సో మజిల్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం మీరు ఏం చేయాలంటే కొంచెం కార్డియో చేయండి, అలాగే రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేయండి. వెయిట్స్ లిఫ్ట్ చేస్తే చాలా మంచిదండి. మనకి హార్మోన్స్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి, ప్లస్ మజిల్ కూడా బిల్డప్ అవుతుంది. సో టిప్ నెంబర్ 6, మనం ఫిజికల్లీ ఎంత హెల్దీగా ఉంటామో అలాగే మెంటల్లీ కూడా అంత హెల్దీగా ఉండేలా చూసుకోవాలండి. సో మనకి ఏంటంటే ఎప్పటికప్పుడు ఛాలెంజింగ్గా ఉండాలి, ఏమైనా కొత్త కొత్తగా నేర్చుకుంటూ ఉండాలి. బ్రెయిన్కి ఎప్పుడు కూడా మనం ఏదో ఒకటి వర్క్ ఇస్తూ ఉండాలన్నమాట. అలా ఇస్తూ ఉంటే ఏముంటుందంటే మన నెట్వర్క్ ఉంటుంది కదా, న్యూరల్ నెట్వర్క్, అది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి ఏజ్ వచ్చే కొద్దీ అవి వీక్ అయిపోయి ఛాన్సెస్ ఉన్నది, అంటే మనకు మతిమరుపు రావడం కానీ అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. సో మనం ఏం చేయాలంటే మన బ్రెయిన్కి ఎప్పుడు కూడా ఫుడ్ పెడుతూ ఉండాలన్నమాట. ఆ ఫుడ్ అనేది ఎలా ఉండాలంటే పజిల్స్ నుంచి కానీ ఏవేవో కొత్త కొత్తవి నేర్చుకుంటే ఉంటే అది చాలా మంచిదన్నమాట. సో నేను ఫాలో అయ్యేది ఏంటంటే బ్రిలియంట్ .org అనే వెబ్సైట్ అండి. అందులో మంచి మంచి పజిల్స్ ఉంటాయి, మ్యాథ్స్లోని వాటిలోని. మనం చిన్నప్పుడు నేర్చుకున్నవి వీళ్ళు విజువలైజ్గా చూపిస్తారనమాట, అంటే మంచి గ్రాఫిక్స్ తోటి మనకి చూపిస్తారు, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి సైట్కి వెళ్ళి ట్రై చేయండి, brilliant.org, అది ఫ్రీగా ఉంటుంది. ఎందుకంటే అవి మనకి మంచి మెంటల్ హెల్త్ని ఇస్తాయి. టిప్ నెంబర్ 7 అండి, చెప్పాను కదా నేను బుక్స్ రీడ్ చేయడం స్టార్ట్ చేశానండి. సో బుక్స్ రీడింగ్కి మనం చూడడానికి వీడియో చూడడానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. అంటే మనం వీడియో చూసామంటే మనకి ఏంటంటే మన బ్రెయిన్ అది డైరెక్ట్గా తీసుకుంటుంది, అంటే మనం అక్కడ చూసేస్తాం కళ్ళతోటి. ఫర్ ఎగ్జాంపుల్కి నవల్ చదివాం అనుకుందాం, అంటే అక్కడ అందులో జరుగుతుంది మన బాడీ, అంటే మన బ్రెయిన్లోని మనకి అది విజువలైజ్ అవుతూ ఉంటుంది అనమాట. మనం చదువుతాం ఓకే ఇది ఇలా జరిగింది ఇలా జరిగిందని, అంటే మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఒక పిక్చర్ క్రియేట్ చేస్తూ ఉంటుంది అనమాట. బుక్స్ని ఫ్రెండ్స్ కింద మార్చుకుంటే అంతకన్నా మంచి బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకెవరు ఉండరు. సో 8th టిప్ అండి, వెరీ ఇంపార్టెంట్ టిప్, స్లీప్స్ అట్లీస్ట్ 7-8 hours. మనం కంపల్సరీగా 7-8 hours కంపల్సరీగా పడుకోవాలండి. ఎందుకంటే మన బాడీ డీటాక్సిఫికేషన్ అవ్వడానికి కానీ, మన బాడీ హీల్ అవ్వడానికి కానీ, నెక్స్ట్ డేకి ప్రిపేర్ అవ్వడానికి కానీ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటాం చాలామంది, అంటే కొందరు గురువులు ఉంటారు కదా వాళ్ళు, కానీ కొందరు స్వామీజీలు ఉంటారు కదా వాళ్ళు చెప్తూ ఉంటారు నేను ఓన్లీ 3 hours పడుకుంటాను, నేను అంతకన్నా ఎక్కువ పడుకోనని. వాళ్ళని చూసి ఫాలో అవుదామని చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి లైఫ్ వేరే, మన లైఫ్ వేరే, అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ వేరే, మన లైఫ్ స్టైల్ వేరే. వాళ్ళు తినే ఫుడ్ వేరే, మనం తినే ఫుడ్ వేరే. వాళ్ళకి స్ట్రెస్ ఉండదు, ఫ్యామిలీ ఉండదు, బాధ్యతలు ఉండవు, అంటే వాళ్ళు జస్ట్ అన్నీ వదిలేసిన వాళ్ళు. సో వాళ్ళకి స్ట్రెస్ ఉండదు కాబట్టి వాళ్ళకి 3 గంటలు పడుకున్నా చాలు, 2 గంటలు పడుకున్నా చాలు, అసలు పడుకోపోయినా పర్వాలేదు. అదే మనం అనుకోండి, మనకి చాలా పనులు ఉంటాయి, అంటే మనకి జాబ్ చూసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, మనీ టెన్షన్స్ అని, హెల్త్ ఇష్యూస్ అని, మనం తినే ఫుడ్ అంత మంచిది కాదు, పొల్యూషన్, ఇవన్నీ చాలా ఉంటాయన్నమాట. సో ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఏంటంటే కంపల్సరీగా 7-8 hours పడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలా స్వామీజీని చూసుకొని లేదంటే బాగా సక్సెస్ అయిన పీపుల్ ఓన్లీ 5 hours పడుకుంటారు, ఇవన్నీ ట్రాష్ అండి. ఎందుకంటే వాళ్ళు ఎలా పడుకున్నా సరే వాళ్ళకి ఒక పర్సనల్ గైడ్ అంటూ ఉంటారు, వాళ్ళని చూసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి వాళ్ళదంతా వేరే రేంజ్. సో మనం వాళ్ళని పోల్చుకొని మనం ఫాలో అయితే అంతే. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం అన్ని ఫాలో అయినా సరే ఏదో ఒక మూలన మనకి దురదృష్టం వల్ల ఏదైనా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఒక్కొక్కసారి. సో అలాంటప్పుడు మనం దాన్ని ముందుగా గుర్తించాం అనుకోండి చాలా మంచిది. సో అందుకనే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఇయర్లీ 1 or 2 times బ్లడ్ టెస్ట్, కంప్లీట్ రొటీన్ బ్లడ్ టెస్ట్ చేసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే మనం ఒకవేళ స్టార్టింగ్లోనే దాన్ని ఫైండ్ చేసాం అనుకోండి ఈజీగా క్యూర్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది ఒక 3-4 సంవత్సరాలు బ్లడ్ టెస్ట్ అనేది చేయించుకోరు, సడన్గా ఏదైనా వచ్చేసరికి అది ఎక్కువైపోతుంది. సో అలా కాకుండా మనం అట్లీస్ట్ ఇప్పుడు ఎందుకంటే అంత
ఈజీ అయిపోయింది. అంటే ఇంటికే వచ్చి బ్లడ్ శాంపుల్ తీసుకొని వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు. సో థైరకేర్ అలాంటివి ఏమైనా యూజ్ చేసుకొని మనం ఆన్లైన్లో బుక్ చేసుకొని ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ మనం బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం చాలా మంచిదండి. సో లాస్ట్ టిప్ అండి, చాలా ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే మిస్టర్ మాధవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సరదాగానండి. ఏంటంటే ఇప్పుడు ప్రోటీన్ అండి, మనం డైట్ చేస్తాం బాగానే ఉంది, అలాగే ఫుడ్ తింటూ ఉంటాం, కానీ ఇండియాలోని ఏంటంటే మనం మెయిన్ ఫుడ్స్ ఎప్పుడు ప్రోటీన్కి డెఫిషియన్సీలోనే ఉంటాయన్నమాట. అంటే మనం రైస్ కానీ దాల్ కానీ ఇవన్నీ ప్రోటీన్ చాలా తక్కువ వెళ్తుంది అనమాట కార్బోహైడ్రేట్స్తో పోల్చుకుంటే. సో అందుకని మనం ప్రోటీన్ని క్యాల్కులేట్ చేసుకొని తినాల్సి వస్తుంది. కొన్ని రోజులు అది హ్యాబిట్ కింద మార్చుకుంటే ఆటోమేటిక్గా మనకి అది అలవాటు అయిపోతుంది. సో అప్పుడు మనకి ఇంకా క్యాల్కులేట్ చేసుకోవాల్సిన పని అయితే ఉండదు అనమాట. ఎందుకంటే ప్రోటీన్ అనేది బాడీలో ప్రతి పార్ట్కి కావాలి. ఆఖరికి మన హెయిర్ కూడా ప్రోటీన్తోనే తయారవుతుంది. హెయిర్ కానీ బోన్స్ కానీ ఏవైనా సరే ప్రోటీన్తోనే తయారవ్వాలి. సో మనం ప్రోటీన్ని చాలా జాగ్రత్తగా క్యాల్కులేట్ చేసుకోవాలి. సో నేను ప్రోటీన్ మీద సీరియస్ అయితే స్టార్ట్ చేశాను, 2 ఎపిసోడ్స్ పెట్టాను ఆల్రెడీ. సో మీరు అది కూడా చూడండి, ఇంకా వస్తున్నాయి, ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ప్రోటీన్ మీద షేర్ చేసుకోవడానికి, అవన్నీ కూడా పెడతాను. ఒకవేళ మీకు ప్రోటీన్ చార్ట్ కావాలంటే, అంటే ప్రోటీన్ లిస్ట్, ప్రోటీన్ ఫుడ్ లిస్ట్ చార్ట్ కావాలంటే familyfitnessguide.com వెళ్ళి మీరు రిజిస్టర్ అయినట్లయితే మీకు అందులో ఆటోమేటిక్గా మీకు ఈమెయిల్స్ వస్తాయి ఉంటాయి. అలాగే నేను ఏమైనా కొత్త ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తే అవి కూడా ఆటోమేటిక్గా మీకు ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. మనం ఈ టిప్స్ అన్ని యూస్ చేసుకొని 2023 కల్లా మంచిగా హెల్దీగా హ్యాపీగా తయారవ్వాలని కోరుకుంటున్నాను. అందరూ 37% ఇంప్రూవ్మెంట్తో నెక్స్ట్ ఇయర్ని స్టార్ట్ చేయాలి. సో మనం దానికోసం ఇప్పటి నుంచే మనం కొంచెం డిసిప్లైన్గా ఉన్నామంటే చాలా బాగుంటుంది అన్నమాట. సో ఏమి లేదండి, హ్యాబిట్స్ని వదులుకోవద్దు, మొదలు పెట్టండి. చిన్నది, చాలా చిన్నదనే అనిపించినా సరే మీరు దాన్ని వదలొద్దు, ఎందుకంటే దాన్ని కంటిన్యూస్గా చేశారంటే చాలా ఇంప్రూవ్మెంట్ అయితే చూస్తారన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం.